ఏసీపీ గారు మేడం మీద చేయలేదు సార్, మీ వల్ల డెఫినెట్లీ ఎన్నికల ఇన్స్పెక్టర్
ఇది నిజమే.
నలిపోవాలని సాధిస్తున్నారా? ఎవ్వరు కూడా భయపడారు, అరెస్టులకు భయపడారు, భయపడే పాట
పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైనా పోయేవి ప్రాణాలు, ప్రాణాలకు భయపడి బతికే పార్టీలో లేమో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ. ఒక్కొక్కరు ఇలాగే చేస్తే ఒక్కొక్కరు వంద శక్తులుగా మారి ఇది ఎక్కువగా ఉధృతం చేస్తాం తప్ప భయపడి మాత్రం మేము వెళ్ళము. మా సంజయ్ గారిని బేషరతుగా విడుదల చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుని ఏ మాత్రం అధికారం లేకుండా నోటీస్ లేకుండా కుటుంబ సభ్యులకు చెప్పకుండా స్వీకరించకుండా అర్ధరాత్రి పూట కరీంనగర్ అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకుని రావడం ఏంది? దానికి చూడడానికి కానీ సంజయ్ గారు ఎలా ఉన్నారని చూడడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీని ప్రజెంట్ ఎమ్మెల్యే రఘువేంద్రరావు గారిని శాసనాలు ఎవరైతే చేస్తారో అలాంటి శాసన సభ్యుల్ని అక్రమంగా అడ్డుకొని అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్లడము, రఘువేంద్ర గారు వస్తుంటే 2 కిలోమీటర్ల మీద నడిపించడము, ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. ఎంతసేపు కలగకుండా రాజ్యాంగం అమలవుతున్నాయి కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవట్లేదు. ప్రజలారా గమనించండి, ఇదంతా చూస్తూ ఉండండి. ఇలా చేస్తున్నారు. నమస్కారం, నేను కొమ్మడి శోభా దామోదర్ రెడ్డి, అంశాపూర్ అండ్ అంశాపూర్ అండ్ మాదారానికి ఎంపీ. అర్ధరాత్రి కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని చెప్పిన ఒక గుద్దురుపాటు ఇక్కడ వంతు తిరిగా ప్రధానంగా రాత్రి అర్ధరాత్రి కరీంనగర్లో బయట బండి సంజయ్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఫాలో అవ్వడం లేదు. తెలంగాణ
What is the